రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను అన్న. పక్కన ఏదర పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది అన్న. నువ్వు వెంటనే వెళ్లి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్కి. దేనికి నాన్న? మాధవ్ రావు ఎక్కడ ఉన్నావు? విషయం ఏంది బావా? శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా? మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని. చెప్పండి అన్న, తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పండి. తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మన వాళ్ళతో వెతికించు. అక్కడికి ఏదైనా అయితే మనల్ని తప్పారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను, మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగనా? తమ్ముడు, మన అబ్బాయి నరికేసే కదా వచ్చాడు, ఓటం పాలయ్యి రాలేదు కదా. ఏ గొడవలకైతే పోకూడదు అని నా బిడ్డ దూరంగా ఒదిగి ఒదిగి ఉన్నాడు. వాడే కత్తి పట్టుకునేలా చేశారు. ఇలా చూడు ఒబ్బులేసు, రోడ్లో వచ్చేపోయే వాళ్ళందరూ సెల్తో ఫోటోలు తీశారు. ఈవినింగ్ పేపర్ లో న్యూస్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా రిమాండ్ చేసే తీరాలి. కేసు రాసేటప్పుడు పర్సనల్ మోటివ్ ఏం లేదు, ఆత్మరక్షణ కోసమే నరికాడని రాయి. మెయిన్ మ్యాటర్ లో నరికినోడే స్వయంగా సరెండర్ అయ్యాడు అని అండర్లైన్ చేసి మరీ రాయి. అప్పుడేనయ్యా బాబును బెయిల్ మీద విడిపించగలం. ఎంతో చెప్పి చూశానన్నా, 15 రోజులు రిమాండ్ లో ఉంచి తీరాలని ఇన్స్పెక్టర్ అంటున్నాడన్నా. నా మనుషులు 4 లోపల సబ్ జైల్లో ఉన్నారన్నా, బాబుని జాగ్రత్తగా చూసుకుంటారు. అన్ని నాకు తెలియకుండా దాచిపెట్టేశాను. రాజకీయ నాయకుల్ని నమ్ముకునే మేము పొట్ట కడుపుకుంటున్నాం, నన్ను ఏం చేయమంటావన్నా? క్షమించన్నా. వెళ్ళు వెళ్ళు. రాజశేఖర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పార్టీ మీటింగ్ అని హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నగా హైదరాబాద్ కి పోనిపో, వాడు శాస్త్రసభ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడే వాడిని నలికి పారేస్తా. నాన్న, మీరేం టెన్షన్ అవ్వకండి. మీరు కంగారు పడితే వాళ్ళు వేసిన ప్లాన్లో సగం గెలిచినట్టే. మీరు ఊరికి బయలుదేరండి, తర్వాత ఏం చేయాలో మెల్లగా ఆలోచించుకోవచ్చు. అయ్యా, టైం అయింది, కోర్టుకు తీసుకెళ్ళాలి.
నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ రాలేదా? వాడి జైల్లో పడేశారా? ఎందుకెలా వాడిని ఊరికి పంపించింది? భగవంతుడా, నా కడుపు మండిపోతుంది. నా కడుపు ఒక్కరోజు కూడా వాడిని చూడకుండా ఉండలేదే.